హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము బీరకాయ కర్రీ నా స్టైల్లో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. బీరకాయ కూర ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, బీరకాయ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, హాఫ్ కేజీ ఉంటాయి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మీడియం సైజు, ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి అండి, ఒక 3 వరకు పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పోపుకు ఆవాలు, జీలకర్ర, పచ్చిపాలండి ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను అండి. వేడి చేసినవి కావు, పచ్చి తీసుకుంటేనే ఈ బీరకాయ కూరకి కమ్మదనం అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే 2 స్పూన్ల వరకు వేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. కూరగాయలు అన్నీ తినాలండి, బీరకాయ కూర అందరూ ఇష్టపడరు, కానీ చేసే పద్ధతిలో చేస్తే చాలా ఇష్టపడతారండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిదండి, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి నేను ఈ మధ్యనే ఆయుర్వేదం దాంట్లో చూశానండి. పోపు వేసుకుంటున్నాం, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఈ కర్రీస్కి, వెజిటేబుల్ కర్రీస్కి మామూలుగా అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయకుండా వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఎక్కువ అయితే వెల్లుల్లి వేస్తుంటాను. మామూలుగా పులుసు కూరలకి, సాంబార్లకి, అలాంటి వాటికి పేస్ట్ లాంటివి వేస్తాను. ఇలాంటి వాటికి అయితే ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయ మగ్గాయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు బీరకాయలు వేసుకుందామండి. కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాము. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ అంతా ఒకసారి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం కూరకు సరిపోయిన ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నామండి. ఇలా అయితే ఇంకా తొందరగా మగ్గిపోతుంది. ఇంకా మనం వాటర్ ఇట్లా ఏం వేయని అవసరం లేదు, ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి అదే దగ్గర పడుతుందండి. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మెత్తబడిపోతుంది ముక్క. అయితే వాటర్ ఇందులోనే ఉంటాయండి, మనం ఏ వాటర్ వేయలేదు, అందులోనే ఊరుతాయండి. ఇలా మనం దగ్గర ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేలాగా మనం ఉడికించుకోవాలండి. బీరకాయని అందరు తినరు కానీ తినాలండి. ఇందులో బీపీ కంట్రోల్ చేసే గుణం కూడా ఉందని నేను ఒక ఆయుర్వేదంలో తెలుసుకున్నానండి. తప్పకుండా మీరు నాలాగా వండి తినండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మంచిగా దగ్గర పడింది. ఇలాంటి టైంలో మనం కారం వేసుకోవాలండి. ఇందులోకి కారం ఎక్కువగా పట్టదు. మనం ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు కారం అయితే కొంచెమే వేస్తున్నానండి. ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చులే, కానీ ఇందులో పట్టదు. అసలు కారం ఎక్కువగా పడితే బాగోదండి. 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. అప్పుడు ఈ మనం వేసిన కారం ముక్కకు పడుతుంది, మంచిగా సైడ్లో పడి ఆయిల్ రిలీజ్ అవుతుంది. 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. దీన్ని హైలో పెట్టుకొని తొందరగా అయ్యేటట్టు చేసుకోలేమండి. వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అందులోనే మగ్గేటట్టు పెట్టుకోవాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, అయినా మనకు సూపర్ ఉంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం రిస్క్ అయినా సరే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి. మనం పచ్చిపాలు అని చెప్పుకున్నాం కదా, ఈ పచ్చిపాలు ఇప్పుడు పోసుకుంటున్నాను. మనం పాలు అయితే వేసుకున్నామండి, అంతా కలుపుకున్నాము. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలు ఆ పాలతో మగ్గాలండి. ఆ పాలతో మగ్గితే కమ్మదనం అనేది బాగుంటుంది. అన్నానికి కలుపుకునేటప్పుడు చారు లాంటిది ఏమి లేకుండా మంచిగా గ్రేవీ లాగా కలుపుకునేటట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు పోసుకో పెట్టుకోవాలండి. పాలు పోసిన తర్వాత ఎక్కువ టైం అవసరం లేదు. ఇప్పుడు కూర దగ్గర పడిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బీరకాయ కూర రెడీ అయిందండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మనకు హాఫ్ కేజీ బీరకాయ కూడా ఇంతే కొంచెం అవుతుందండి. ఇది ఇద్దరు తినడానికి మాత్రమే సరిపోతుంది, అంత దగ్గర పడి అలా అవుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.